హాయ్ గైస్, వెల్కమ్ టు జీవికే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మందు గురించి టాపిక్ మాట్లాడినప్పుడల్లా రకరకాల పేర్లు వినిపిస్తుంటాయి. వాటిలో వైన్, విస్కీ, బ్రాండీ, వోడ్కా, బియర్, జిన్, ఇలా ఎన్నో రకాల పేర్లు వినిపిస్తుంటాయి. ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో అండ్ ఎవరైతే మద్యం తాగారో ఈ రెండు రకాల వ్యక్తులకు వీటి మధ్య తేడా తెలుసుండకపోవచ్చు. బియర్, వోడ్కా అండ్ వైనే కాకుండా అనేక కేటగిరీస్ ఉంటాయి, మరియు వాటిలో ఆల్కహాల్ లెవెల్ కూడా భిన్నంగా ఉంటుంది. మరియు కొంతమంది వారి మూడ్ ని బట్టి డ్రింక్స్ ని చూస్ చేసుకుంటే, మరికొంతమంది అయితే జోబిలో పైసలను బట్టి డ్రింక్స్ ని తాగుతుంటారు. ఆఖరికి డ్రింక్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య తేడా ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్, మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. ముందుగా చెప్పాలంటే ఆల్కహాల్ ప్రధానంగా టూ టైప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి అన్డిస్టిల్డ్ డ్రింక్స్, మరియు రెండవది డిస్టిల్ డ్రింక్స్. అండ్ అన్డిస్టిల్డ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బియర్, వైన్, హార్డ్ సైడర్ లాంటివి ఉంటాయి. మరియు డిస్టిల్ డ్రింక్స్ లో బ్రాండీ, వోడ్కా, టకీలా, రమ్, విస్కీ లాంటివి ఉంటాయి. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, డిస్టిల్ డ్రింక్స్ కి ఎక్స్పైరీ డేట్ అనేది అస్సలు ఉండదు, మరియు వాటిని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ అన్డిస్టిల్ డ్రింక్స్ విషయానికి వస్తే మాత్రం ఒక లిమిట్ తర్వాత పాడైపోతాయి. పదండి ఇప్పుడు వీటన్నింటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మొదటగా మన లిస్ట్ లోకి బియర్ వస్తుంది. దీన్ని బియర్ మగ్గుల నుండి బియర్ బాటిల్స్ వరకు, మరియు బియర్ టిన్ లతో కూడా తాగుతుంటారు. ఇది త్రాగడానికి చాలా ముఖ్యమైనది బియర్ చల్లగా ఉండడం లేదా చిల్ గా ఉండడం. ఎవరైతే బియర్ తాగుతారో వారికి తెలిసే ఉంటుంది, బియర్ లో అన్నింటిలో ఉన్నట్లు ఎక్కువ ఆల్కహాల్ లెవెల్ ఉండదు. బియర్ లో సాధారణంగా 4-6% ఆల్కహాల్ లెవెల్ మాత్రమే ఉంటుంది, మరియు లైట్ బియర్ లో ఈ పర్సంటేజ్ తగ్గుతుంది. అంతేకాకుండా మిగతా బియర్లలో 8% వరకు కూడా ఉంటుంది. బియర్ మెయిన్ గా బార్లీ గింజలతో తయారు చేస్తారు. జర్మన్ బియర్ ని ప్రపంచంలోనే బెస్ట్ బియర్ అని నమ్ముతారు. తర్వాత మన లిస్ట్ లోకి వస్తుంది వైన్. దీన్ని చాలా వరకు గ్రేప్స్ తో తయారు చేస్తారు, మరియు ఇదే వైన్ రెడ్ వైన్ అండ్ వైట్ వైన్ కింద డివైడ్ అవుతుంది. మరియు ఈ వైన్ బాటిల్స్ కి ఒక వుడెన్ పీస్ ని క్యాప్ ఉపయోగిస్తారు, అండ్ దాన్ని ఓపెన్ చేయడానికి సెపరేట్ ఓపెనర్ నే ఉపయోగిస్తారు. మరియు ఈ వైన్ లో ఆల్కహాల్ లెవెల్ చూసుకుంటే 10-18% ఆల్కహాల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా గ్రేప్స్ లో ఉండే షుగర్ ఎథనాల్ ఆల్కహాల్ గా మారుతుంది. అందుకే ఈ వైన్ యొక్క క్వాలిటీ గ్రేప్స్ క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ వైన్ ని తయారు చేసిన ఆధారాలు చైనాలో దొరికాయి. మరి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఈ వైన్ ని లీడ్ ఆల్కహాల్ డ్రింక్ గా వినియోగిస్తారు. అంటే ఈ మందు కేటగిరీలలోనే ఒక కాస్ట్లీయెస్ట్ మందుగా ఉపయోగిస్తారు. బ్రాండీ, ఇది కూడా ఒక రకమైన వైనే, కానీ ఇది డిస్టిల్ కేటగిరీలోకి వస్తుంది. దీని వల్ల అది ఎప్పటికీ పాడైపోకుండా ఉంటుంది. అంతేకాకుండా బ్రాండీలో సుమారు 35-60% ఆల్కహాల్ ఉంటుంది. జిన్ ఎలాంటి రకమైన డ్రింక్ అంటే, అది డార్క్ స్పిరిట్ లాగా స్మెల్ వస్తుంది. ఇది మీరు ఇంట్లో కూర్చొని తాగడానికి ఇష్టపడే డ్రింక్ కాదు, ఎందుకంటే ఇది పార్టీ డ్రింక్ కాబట్టి. జిన్ ని చాలా వరకు కాక్టైల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. డై మార్టిన్, జిన్ రిక్కీ, టామ్ కాలిన్స్, వీటిలో అన్నింటికన్నా ఫేమస్ జిన్ కాక్టైల్ డ్రింక్. దీన్ని ఎక్కువగా పార్టీస్ లో తాగడానికి ఇష్టపడతారు. ఈ జిన్ లో ఆల్కహాల్ లెవెల్ చూసుకుంటే 35-55% వరకు ఉంటుంది. షాంపైన్, ప్రపంచంలో ఏదైనా ఐకానిక్ మూమెంట్ అవ్వనివ్వండి, అది 2000 లెవెల్ క్రికెట్ వరల్డ్ కప్ సెలబ్రేషన్ అయినా లేదా ఏదైనా సక్సెస్ పార్టీ అయినా సరే, షాంపైన్ బాటిల్ ని ఓపెన్ చేయకుండా పార్టీ స్టార్ట్ చేయడం చాలా అసంపూర్ణంగా కనిపిస్తుంది. షాంపైన్ ని మన పాప్ కల్చర్ లో ఒక పెద్ద భాగం. ప్రపంచంలో అన్ని షాంపైన్లు తయారు చేయడానికి ఉపయోగించే గ్రేప్స్ అన్ని ఫ్రాన్స్ లో ఈస్ట్ పార్ట్ లోని పొలాల నుండి వస్తాయి, ఎందుకంటే అక్కడ 24 కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ సముద్రం ఉండేది. ఈ కారణంగానే అక్కడ ఎక్కువగా లైమ్ స్టోన్ అండ్ చాక్ స్టోన్ ఉండేవి. దీని వల్ల అక్కడ మట్టి గ్రేప్స్ కి ఒక రకమైన ఫ్లేవర్ ని ఇస్తుంది. ఈ షాంపైన్ ని స్పార్కెల్ వైన్ అని కూడా అంటారు. షాంపైన్ లో సాధారణంగా 11% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మన లిస్ట్ లోని తర్వాత నెంబర్ వచ్చేసి విస్కీ. ఇది ఒక డిస్టిల్ ఆల్కహాల్ కేటగిరీలోకి వస్తుంది. విస్కీని తయారు చేయడానికి ముఖ్యంగా బార్లీ గింజలు మరియు మొక్కలు ఉపయోగిస్తారు. విస్కీని చాలా వరకు వుడెన్ బ్యారర్లలో తయారవుతాయి. కానీ విస్కీలో సుమారు 30-65% ఆల్కహాల్ లెవెల్ ఉంటుంది. కానీ దీనిని తయారు చేయడంలో స్కాట్లాండ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా చాలా మంది ప్రజలు విస్కీని ఎక్కువగా సేవిస్తారు, ఎందుకంటే ఇది చౌకైన ధర నుండి ఖరీదైన విస్కీ వరకు మార్కెట్ లో దొరుకుతుంది. వోడ్కా. వోడ్కా ఒక రష్యన్ డ్రింక్. ఈ వోడ్కా ఇండియాలో సెల్ అవుతున్న పార్టీ డ్రింక్స్ లో టాప్ లో ఉంటుంది. వోడ్కా కూడా ఒక రకమైన పార్టీ డ్రింకే. దీన్ని ఆలుగడ్డలను ఫర్మెంట్ చేసి తయారు చేస్తారు. వోడ్కాలో 40% వరకు ఆల్కహాల్ ఉంటుంది. రమ్. చలికాలం వస్తే చాలు, చాలా వరకు ప్రజలు రమ్ తాగడం కామన్ అయిపోతుంది, ఎందుకంటే బాడీలో హీట్ ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రమ్ ఒక స్ట్రాంగ్ డిస్టిల్ ఆల్కహాల్ కేటగిరీలోకి వస్తుంది. దీనిలో 40% వరకు ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. కానీ కొన్నింటిలో అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అందులో 60-70% వరకు ఆల్కహాల్ లెవెల్ ఉంటుంది. రమ్ ని తయారు చేసిన క్రెడిట్స్ అన్ని క్యూబాకే వెళ్తుంది, ఎందుకంటే అక్కడ మొదటిసారిగా బకార్డి అనే రమ్ ని తయారు చేశారు. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇవన్నీ ఆల్కహాల్ బేస్డ్ డ్రింక్స్. వీటిని పార్టీస్ నుండి డైలీ లైఫ్ లో ఉపయోగించే ఆల్కహాల్ డ్రింక్స్. కానీ ఈ వీడియోలో అన్ని ఆల్కహాల్ డ్రింక్స్ ని కవర్ చేశానని చెప్పట్లేదు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, లైక్ ఫెనీ. దీన్ని క్యాషూస్ ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇది గోవాలో బాగా దొరుకుతుంది. అంతేకాకుండా దేశంలోని మిగిలిన వైన్ షాపుల
దేశాలలో లభించే వైన్లు భారతదేశంలో పెద్ద మొత్తంలో వినియోగిస్తారు. వీటిలో కూడా సుమారు 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మీరు కూడా డ్రింక్స్ తాగేవారైతే మీకు ఇష్టమైన డ్రింక్ ఏదో కింద కామెంట్ చేయండి, అండ్ మీ ఫేవరెట్ డ్రింక్ ఏదో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.